ఉండండి హరిశంకర్ మా ఇంటికి వచ్చిండు గంట నరసేపు బతిలాడండి పవన్ కళ్యాణ్ ఎంబడి విలన్ గా చేయమన్నాడు నన్ను గబ్బర్ గబ్బర్ సింగ్ తీసిండు కదా గంట నర బతిలాడితే విలన్ గా చెయ్యని చెప్పిరా ఎందుకంటే ఇప్పుడు నేను ఫిల్మ్ కాబట్టి కాబట్టి నెక్స్ట్ హీరో అంటే మన సమంతం చూస్తారు కానీ నన్ను హీరో అంటే మళ్ళీ మీరే బేజారైపోతారు మీరు చూడలేరు ఆ సినిమా నన్ను హీరో లెక్క కాబట్టి మంచిగా మన సమంతుని పెడదాం మంచిగా తీద్దాం సంవత్సరానికి కూడా నేను కూడా నెక్స్ట్ ఎలక్షన్ అయిపోగానే 4-5 సినిమాలు తీస్తా కంటిన్యూ ఎవ్రీ ఇయర్ అది కూడా మన తెలంగాణ మోడల్ ఎందుకంటే మీరు ప్రపంచంలో ఇప్పుడు డిజర్టీలు ఎట్లా ఫేమస్ అయ్యాడు మన తెలంగాణ ఇట్లా ఫేమస్ అయ్యాడు మన సినిమాలన్నీ కూడా ఫేమస్ అవుతాయి కానీ తీయలే మనం ఇప్పటిదాకా ధైర్యం చేయలే ధైర్యే సాహసే లక్ష్మి ఇప్పటిసారి మీరు ధైర్యం చేయండి గ్యారంటీగా నా జీవితంలో నేను ఎప్పుడు డబ్బు లేనుక పోలే మీరు ఏమన్నా అనుకోండి ఏ గొప్పలు చెప్తుంటారా బండలు చెప్తుంటారా అనుకో డబ్బులు నా వెనుక పడ్డాయి ఎట్లా పడతాయి అందరికీ డబ్బులు అంటే ఇష్టమే కదా మరి డబ్బులు ఎట్లా పడితే మన వెనుక అరే విచిత్రంగా చెప్తుంటారు ఆయన ఈయన బాగా గొప్పోడా ఇవన్నీ మాటలు చెప్తున్నాను కాదు డబ్బులు మన వెనుక పడాలంటే మనం దాని తగ్గట్టుగా పని చెయ్యాలి డబ్బులు మన ఎంబడి పడాలంటే దాని తగ్గట్టుగా పని చేస్తే డబ్బులు ఆటోమేటిక్గా మన దగ్గరకు వస్తాయి మనం ఉట్టిగా డబ్బులు ఎంబడి అందరికీ డబ్బులు ఆశ ఉన్నది అందరికి డబ్బులు కావాలని ఉంది కానీ డబ్బులు రావు కదా మన ఆయన లలితా జ్యువెలర్ అని చెప్తాడు కదా డబ్బులు ఊరికే రావాలి కాబట్టి మనం అందరం కూడా సక్సెస్ఫుల్గా ఇంకా కష్టపడాలి ఇంకా పని చేయాలి ఈ టైంలో కష్టపడకపోతే జీవితంలో చాలా నష్టం వస్తుంది కష్టం కూడా వస్తుంది కాబట్టి ఇప్పటి సందే నాకు చాలా అనిపించింది యూత్ అంతా కూడా నిన్న వచ్చినందుకు నిన్న 6:00 నాకు చెప్పిరా నాకు అసలు ప్రోగ్రామే లేదు నాకు యూత్ కోసం వచ్చిన నేను యూత్ అంటే నా వాళ్ళని మోటివేట్ చేయాలి వాళ్ళని సక్సెస్ చేయాలి వాళ్ళని మన తెలంగాణలో యూత్ అంతా సక్సెస్ అయ్యారనుకో ఇప్పుడు మన యూత్ మినిస్టర్ యంగ్ మినిస్టర్ కేటీఆర్ గారు మరో ప్రపంచం చేసిండే పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా హైదరాబాద్కి ఎవరు తెచ్చారు అనుకుంటున్నాం వాళ్ళ హెడ్ ఆఫీసులన్నీ ఎవరికి వచ్చినాయి అనుకుంటున్నాం అమెజాన్ కానీ గూగుల్ కానీ ఫేస్బుక్ కానీ ఇవన్నీ కూడా ఆయన హెడ్ ఆఫీసులు అమెరికాలు ఉన్నాయి మళ్ళీ హెడ్ ఆఫీసులు ఉన్నాయంటే హైదరాబాద్లోనే ఉన్నాయి మనం ప్రయత్నం చేసి ఏదన్నా సాధించవచ్చు మనం ప్రయత్నం చేస్తే ఎంత గొప్పలమన్న కావచ్చు ఒక ఆర్డినరీ మిల్క్ మ్యాన్ ఇవ్వాలి ఇంత పెద్దోడు ఇంత గొప్పోడైంది కాబట్టి మీరు కూడా దయచేసి ప్రేమ అని దోమ అని అదని హోటళ్ళని పబ్బులని దయచేసి ఎప్పుడన్నా సాటర్డే సండే ఎప్పుడన్నా ఒక రాజు పోవచ్చు కానీ రోజు అదే పని ఉందనుకో మీరు ఇక ఆ జుట్లు పెంచుకొని ఆ గుంపులు పెంచుకొని ఆ గంపలు పెంచుకొని అవన్నీ ఏది